కాబట్టి ఈ యొక్క సంఘానికి స్థాయి సంఘానికి అభివృద్ధికి సలహాలు సూచనలు చేస్తూ నూతనంగా ఏర్పడిన జిల్లా ప్రజా పరిషత్కు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తారని ఒక స్ఫూర్తి వారిని కోరుకుంటూ ఈ యొక్క సమావేశం మొదటగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు వచ్చి తమ ప్రగతి నివేదికను వివరించాల్సింది కోరుతున్నాను. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జైత్యాలలో ఆసరా పెన్షన్లు ఇప్పటివరకు వృద్ధాప్య పెన్షన్లు 55,000 ఒక పథకాలు ఉన్నాయండి. వితంతు పెన్షన్లు 42,143 ఉంది. వికలాంగుల పెన్షన్లు 17,586 ఉన్నాయి. జీత కార్మికులకు 3,576 ఉన్నాయి. చేనేత కార్మికులకు 2,547 మంది. ఒకటి సీట్లు 4,637 మంది. వేడి కార్మికులు అత్యధికంగా 89,488 మంది. అట్లాగే కైలరియ బోధకాలు సంబంధించిన వాళ్ళు 1,408 మంది. ఎయిడ్స్ బాధితులు 596 మంది ఉన్నారు. మొత్తం 1,16,995 మందికి గాను 45,53,000 ప్రతి నెల పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మహిళా సంఘాలకు సంబంధించిన స్వశక్తి సంఘాలు మొత్తము 13,660 సంఘాలు ఉన్నాయి. దీంట్లో 1,60,370 మంది సభ్యులుగా ఉండడం జరిగింది. ఇవన్నీ ఫెడరేషన్గా అంటే మ్యాక్స్ సొసైటీ ద్వారా ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ స్థాయిలో ఈ విధంగా 542 గ్రామ సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సంఘాలన్నీ మళ్ళీ మండల స్థాయిలో ఫెడరేషన్ చేసి వాటిని 18 మండల సమాఖ్యలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ 18 మండల సమాఖ్యల నుంచి మళ్ళీ పై స్థాయిలో జిల్లా స్థాయిలో జిల్లా సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అంటే లేయర్స్గా జిల్లా స్థాయిలో తర్వాత మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఈ సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాలు కావచ్చు, శ్రేణి రుణాలు కావచ్చు వెళ్ళడం జరుగుతుంది. సో బ్యాంకు రుణాలు ఇవ్వడానికి ఒక్కొక్క సంఘానికి మ్యాక్సిమం 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రీసెంట్గా ఎస్బీఐలో మాత్రం 10 లక్షల వరకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో 2019 సంవత్సరానికి కానీ 11,560 సంఘాలకు 203,60,000 మనకి ఈ లక్ష్యం ఉంది. అక్టోబర్ వరకు 9,130 సంఘాలకి 50,000 అంటే అక్టోబర్కి ఇవ్వాల్సిన దానికి 2,034 సంఘాలకి 66,000 రుణాలు ఇప్పించడం జరుగుతుంది. సో 99% పైన రికవరీ ఉన్నది. సో ఇది మన రాష్ట్ర స్థాయిలో మనమే అత్యధికం ఇప్పించడం జరుగుతుంది. దీంట్లో కూడా 90% ముందంజలో ఉన్నాము రికవరీలో. సో అక్కడ 50 సంఘాలు గాను 2015-16 7,31,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే 2016-17 11,316 సంఘాలకి 8,74,00,000 మనం వడ్డీ రెండు రుణాలు ఇవ్వడం జరిగింది. 2017-18 11,674 సంఘాలకు గాను 9,85,00,000. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ BGMA అనే ఒక కార్యక్రమం ఉంది. దీంట్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద నిరుద్యోగ యువకులకు మనకి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఉద్యోగం అంటే ప్రైవేట్ సంస్థలలో వాటికి ఉద్యోగాలు కల్పించడం. EWRSG అనేది ఇండస్ట్రియల్ సదుపాయాలు అన్నమాట. సో దీంట్లో 82 కోట్ల ఆర్థిక లావాదేవీలు ఈ సమగ్ర కేసీఆర్ మీద వచ్చి జరిగింది. అంటే 32 కోట్ల లావాదేవీలు చేయడం చేపట్టడం జరిగింది. అలాగే ఈ మధ్యన జీవనోపాధుల విభాగంలో గొడవలు మేకల రైతు ఉత్పత్తిదారుల సంఘాలని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 15-20 సంఘాలు 20 మందికి మహిళలకి అంటే ఎవరైతే 5 మినిమం 5 గొడవలు కానీ 5 మేకలు కానీ ఉండాలని మనము ఒక 15-20 మందిని ఒక విలేజ్లో ఒక గ్రూప్గా తయారు చేసి
వాళ్ళకు కొంత ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు 74 ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేసినాం. మిగతా 32 సంఘాలకి నిధులు ఇవ్వడం జరిగింది. 8 లక్షలు అవ్వండి. ఏర్పడి నూతనంగా అందరం ఇక్కడ నిరుద్యోగ జిల్లాలో జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నికైనా మరి అందులో ఈ స్థాయి స్థానంలో మొదలైన సభ్యులుగా చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఈ స్థానిక ప్రభుత్వ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సిఓ గారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇలా డైరీ ఈడీ కార్మికులకు ఏదైతే పెన్షన్ ఇస్తారో, అదేవిధంగా గీత కార్మికులకు ఏదైతే పెన్షన్ ఇస్తారో, ఇంటర్ మహిళలకు ఏదైతే ఇస్తారో, ఈ భూత కాలంలో వాళ్ళకు పెన్షన్ అన్నది చాలా వరకు గ్రామాలలో చూసినట్టయితే వాళ్ళకి ఇక్కడంతా మనం ఆఫీస్లో చుట్టుకుంటే చాలా దూరుతుంది కాబట్టి. ఎందుకంటే ప్రభుత్వం చక్కటి కార్యక్రమం ఇద్దరు దేశాలు గారు మంచి కార్యక్రమం తీసుకొని వాళ్ళకు కూడా గుర్తించాలి, వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి మరి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కూడా మనం చాలామంది ఇప్పుడు గ్రామాలలో చూసినట్లయితే భూజకాల వాళ్ళు వాళ్ళని ఎంత మనం గుర్తిస్తారు, లేకపోతే వాళ్ళకు కూడా మన సర్టిఫికెట్స్ రూపాన్ని ఇస్తారా? మా సొంత విలేజ్ల 30 డిగ్రీలు ఎక్కింది. ఇప్పటికీ ఎలక్షన్ చూసి దాదాపు 1 ఇయర్ అయింది. తర్వాత మన ఇందిరాగాంధీ పథకం వాళ్ళు ఉన్నాడు మీ 65 నెక్స్ట్ వరకు ఒక సెకండ్ షాప్ ఒక వచ్చి పల్లికలే కూడా కొంతవరకు కొంతమంది ఇన్వాల్వ్ కావచ్చు అని దాదాపు ఈ పక్క కూడా కులాస పెద్ద గ్రామం అంటే ఏపీఎం మహిళా సంఘాల వాళ్ళు ఐకే వాళ్ళు 1% కూడా ఇన్వాల్వ్ కావచ్చు. ఇలాంటి ట్రైనింగ్స్ చేసేటప్పుడు మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక ఏదైతే నియర్ బై 800 మంది వరకు మహిళలు ఉంటారు మహిళా సంఘాలు. వారు ఒక్కరు ఒక చీపిరి పడితే ఒక 1-2 డేస్లో అది శుభ్రమవుతుంది. కాబట్టి మనం చదవడమే కాకుండా ఫిజికల్గా ప్రాక్టికల్గా కూడా వాళ్ళు